ఈరోజు మనం మెకానికల్ కార్మికుడి బొమ్మ చేసుకోవడం ఎలాగో నేర్చుకుందాం. దాని కొరకు మీరు చూస్తున్న ఈ వస్తువులు మనకి అవసరం అవుతాయి. ముందుగా ఒక కారిగేటెడ్ షీట్ని తీసుకొని ఒక డబ్బాకు ఇలా అతికించి కింద ఒక కారిగేటెడ్ ప్లాట్ఫామ్ చేసుకొని ఇలా తిప్పడంతో కారిగేటెడ్ ప్లాట్ఫామ్ ముందుకి వెనక్కి వెళ్ళడం మనం గమనించవచ్చు. ఇలా చేసుకున్న ప్లాట్ఫామ్ని రెండు సైకిల్ స్పోక్స్కి గుచ్చి దాని చుట్టూరు ఇలా ఒక బాక్స్ని మనం తయారు చేసుకోవాలి. బాక్స్కి రెండు రంధ్రాలు చేసి అందులో రెండు పాత రీఫిల్ ముక్కలను ఈ విధంగా ఫిట్ చేయాలి. రీఫిల్ ముక్కల్లో మనం ముందుగా చేసుకున్న కారిగేటెడ్ డబ్బాను ఈ విధంగా ఫిట్ చేసి ఇలా తిప్పుతుంటే మన ప్లాట్ఫామ్ ఇలా ముందుకి వెనక్కి కదులుతుంది. ఈ ప్రయోగం ద్వారా మనం రొటేటరీ మోషన్ లీనియర్ మోషన్ కింద ఎలా కన్వర్ట్ అవుతుందో మనం చాలా సులువుగా తెలుసుకోవచ్చు. కారిగేటెడ్ డబ్బాకి ఉన్న పుల్లకు ఈ విధంగా ఒక పెద్ద మూతను టైట్ ఫిట్ చేయండి. మూత చివరకు ఒక రీఫిల్ను ఇలా ఫిట్ చేసి ఒక హ్యాండిల్ తయారు చేసుకోండి. ముందుగా చేసుకున్న మెత్తని కార్మికుడి బొమ్మను ఈ విధంగా హ్యాండిల్కి గుచ్చండి. కార్మికుడి కాళ్ళు ఇక్కడ కింద మనం టేప్ చేసి మన కారిగేటెడ్ డబ్బాను ఇలా తిప్పుతుంటే మన కార్మికుడే ఈ డబ్బాని తిప్పుతున్నట్టు కనబడుతుంది. ఇక్కడ ఈ కారిగేటెడ్ ప్లాట్ఫామ్ మీద మీరు ఇలా బరువును పెట్టి ఇలా తిప్పుతుంటే మన కార్మికుడు దాన్ని ఇలా ముందుకి వెనక్కి పంపించడం మనం చూడొచ్చు. ఇది ఒక మంచి ఆట వస్తువే కాదు. రొటేటరీ మోషన్ లీనియర్ మోషన్ మధ్య ఉన్న సంబంధాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ఒక మంచి ప్రయోగం.